ఎన్నిక ఏదైనా ఘన విజయం నమోదు చేయాలన్న పంతాన్ని తెరాస మరోసారి నిలబెట్టుకుంది. ఆరు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక జిహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు ఓటములు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సవాల్గా తీసుకుంది. ఓట్ల నమోదు ప్రక్రియ నుంచే ప్రణాళికాబద్ధంగా కసరత్తు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేశారు. సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులతో పాటు సాధారణ పట్టభద్రులను చైతన్యపరిచి భారీగా ఓట్లు నమోదు చేయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మక ఎత్తుగడలతో తెరాస దూసుకెళ్లింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి పేరును చాలా రోజుల క్రితమే ప్రచారంలోకి తీసుకొచ్చింది. బహుముఖ పోటీ ఉన్నప్పటికీ వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ స్థానాన్ని తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భాజపా సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రత్యర్థుల అంచనాలకు చిక్కని విధంగా అనూహ్యంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని తెరాస బరిలోకి దించటం సానుకూల అంశాల్లో ఒకటిగా మారింది. వాణిదేవి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే తెరాస అన్ని అస్త్రాలను బయటకు తీసి విస్తృత స్థాయి ప్రచారం చేసింది. తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజు సమీక్షించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డికి రంగారెడ్డి హైదరాబాద్, మహబూబ్ నగర్ బాధ్యతలు అప్పగించారు. ఇక తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ రోజూ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి తెరాస వాణిని బలంగా పట్టభద్రులోకి తీసుకువెళ్లారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో గెలిచి భాజపా మీద పైచేయి సాధించాలన్న తెరాస ఎత్తుగడ ఫలించింది. ఓవైపు సమావేశాలు, సభలతో పాటు మరోవైపు ప్రతి ఓటర్ను నేరుగా కలిసి ఓటడిగేలా వ్యూహాలతో ముందుకు వెళ్లారు. ప్రతి 50 ఓటర్లకు ఒక స్థానిక నాయకుడిని నియమించి ఓటర్లను కలిశారు. ప్రచారంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే విపక్షాలపై, ముఖ్యంగా భాజపాపై విమర్శలు సంధించారు. ప్రభుత్వానికి, పార్టీకి ఉద్యోగులు, నిరుద్యోగులు వ్యతిరేకంగా లేరంటూ ప్రచారం చేశారు. అన్ని పార్టీలు ఉద్యోగాల కల్పనే ప్రధాన అంశంగా తీసుకున్నందున తెరాస మొదటి నుంచి ఎదురుదాడి చేసింది. ప్రభుత్వ రంగంలో 133,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ప్రైవేటు రంగంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని పదే పదే ప్రచారం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్, విద్యాసంస్థల ఏర్పాటు, నిధుల కేటాయింపులు అన్యాయం చేసిందని ధ్వజమెత్తింది. వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు అనుకున్న విధంగా ఫలించాయి. పోలింగ్ పెరగడం కూడా అనుకూలించిందని తెరాస నేతలు భావిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో వ్యతిరేక ఓటు తీన్మార్ మల్లన్న, కోదండరాం మధ్య చీలడం కూడా పల్లాకు కలిసొచ్చింది.